పునర్ధానము ఆదివారము 17:7-2016. ఈ రోజున మాట్లాడుతున్న అంశము వరకు, వరకంటే షేక్, స్నేక్ కాదు, షేక్, షేకింగ్ వరకు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఒక అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాం మనం ఈ రోజున. నేను మాట్లాడుతున్న ప్రతి మాట 296 దేశాలలో జ్ఞానము కలిగిన ఏ జ్ఞానినైనా స్కాలర్ అంటారు ఇంగ్లీష్లో, పండితుడు, ఆలోచింప చేస్తుందని ప్రపంచ మాధ్యమాలుగా ఇంటర్నెట్ ద్వారా నాకు అర్థమవుతుంటుంది. ఎన్నో సంగతులు, ఎన్నో ఉద్దేశాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ప్రతిదీ కూడా టాప్ టు బాటమ్ వర్డ్స్ వర్డ్ బైబిల్ మాత్రం ఉంటుంది. దాన్ని చెప్పుకునే ఉద్దేశం ఏంటి అంటే, సంఘానికి వస్తున్న వాడు సంఘ కాపరి సంఘాన్ని తన ఇంటిగా భావించవలసిన అవసరత చాలా ఉన్నది. ఆ ఇంటి అవసరతలో ఒక తండ్రి స్థానంలో ఉండి చేయవలసిన బాధ్యతలు చాలా ఉంటాయి. ఏ బాధ్యత విస్మరించినా ఆ కుటుంబంలోని బిడ్డలు ఎదగరు. కనుక చేయవలసిన బాధ్యత సంఘ కాపరి మీద ఉంటుంది అన్నది మర్చిపోయిన సమాజానికి గుర్తొచ్చే రీతిగా చెప్పబోతున్న అంశమే వరకు. ప్రేమ దేవుని వాళ్ళరా, ప్రపంచంగా దేవుని మనసు ప్రారంభించిన తర్వాత దేవుడు చూపుతున్న అద్భుతాలు ఇప్పటి వరకు చెప్పదలిస్తే చాలా ఉన్నవి. ఒక పసిబిడ్డతో మొదలైనటువంటి మహా యజ్ఞం ఈ రోజున అనుశాసిస్తూ వరకు వచ్చి ఆగింది. కంటిన్యూ విసుగు నమ్మాలి. మనం ప్రార్థిస్తే ఇంతవరకు సంఘ బిడ్డలు మేలు పొందని వారు లేరేమో అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ధర్మశాస్త్రం గుర్తున్న వారికి ధర్మశాస్త్రం గుర్తున్న వారిగా, ఏ యాంగిల్లో ఉంటే ఆ యాంగిల్లో ఉండటం నాకు దేవుడు నేర్పినటువంటి జ్ఞానం. స్టైలిష్గా ఉండలేను, రఫ్నెస్గా మాత్రమే ఉండగలను. ఒక పౌరుడు గారి జీవితాన్ని మీరు ఆలోచిస్తే ఆయన ఎక్కడ స్టైల్ చేసేట్టుగా లేడు. 15 హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతంలో బతుకుతున్న నా మాట ఇంతవరకు మారలేదు, ఎప్పటికీ కూడా మారదు. 2 నామముందే మాట మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనసు మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మారని వాడు దేవుడు, మార్చుకునే వాడు జీవుడు, లాభం ఉండాలి. కనుక మేము ప్రార్థిస్తే ఫాస్ట్ తొందరగా కరెంట్ వస్తుంది, బటన్ చూసుకోండి. అనేక కుటుంబాలు మేలు పొందుకోవడం జరిగింది, చూసుకో. లైట్ తీసి తర్వాత ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు అంటే, ఈ లైట్ రెడ్ లైట్ తీసేయండి. దేవుడు ఒక మంచి మాట అది గుర్తిస్తే లైట్ సరిపోతుంది. బైబిల్ నుంచి మీరు చూపిస్తాను, మత్తయి రాసిన సువార్త 6:7. మత్తయి రాసిన సువార్త 6:8. మీరు మీ తండ్రిని అడగకపోతే మీకు అక్కడగా ఉన్నది ఏమో ఆయనకు తెలుగు భావిస్తున్నా. మీరు మీ తండ్రిని అడగకపోతే అక్కడగా ఉన్న ఏమో ఆయనకు తెలుసు అన్నదాన్ని. అంటే మనకు ఏం కావాలో తండ్రికి తెలుసు. అలాగని విజ్ఞాపన చేయబడి ఉంటే కుదరదు, చేయాలి. కనుక మనం అడగకముందే మన అవసరత తండ్రికి తెలుసు. కనుక ఆ అవసరత ఏమిటో గుర్తెరిగి నువ్వు విన్నవిస్తే ఖచ్చితంగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ప్రస్తుతంలో కనుక ఎన్నో రోజున ఘనకార్యాలు దేవుడి మనసు ద్వారా దేవుడు జరిగించాడు. మరి రీసెంట్ గా సహోదరి కదమ్మా అనూష్య, ఎక్కడ ఓకే ఎన్ని 7 మ్యారేజ్ 5 కూర్చోమ్మా, పక్కన కూర్చో. 5 సహోదరి ఇప్పుడు 2 అనుకుంటా. దేవుడు నిజంగా ఎంత అద్భుతం. ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యాలు ఎందుకు చేస్తున్నారో మీకు తెలియదు. ఎందుకు చేస్తున్నాడయ్యా మన పట్ల అంటే, మనం మాట్లాడుతున్న ప్రతి అంశం ఏదో అన్నట్టుగా ఉండటం, యేసయ్యని నమ్మండి అన్నట్టుగా మనం చెప్పాం, చెబుతున్న మాటలో యేసయ్యనే నమ్మాలి అన్నట్టుగా మీకు అర్థమయ్యాలి అని దేవుడు చెప్పదలుచుకుంది. కనుక మనం మాట్లాడుతున్న ప్రతి అంశం ఒక్కొక్క ట్యాగ్లే
పేర్లు పెట్టి ఒక్కొక్క టైటిల్ పెట్టి ఎందుకు మాట్లాడతామంటే ఆ టైటిల్లో ఆ అంశంలో దేవుడు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు సంఘానికి. అలా టైటిల్ పెట్టకపోతే అర్థం అవుతాం, టైటిల్ పెట్టకపోతే అర్థం అవ్వదు, పెళ్లి అని కార్డు పెట్టకపోతే అర్థం అవుతాం. పెళ్లి కార్డు రోగానికి పంచితే పలానా పలానా అమ్మాయికి అబ్బాయికి వేగం పడ్డం అని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. పలా రోజు పెళ్లి అర్థమైపోతుంది. సమాజంలో ప్రతి వ్యక్తికి ఇంజెక్ట్ చేయవలసినటువంటి పదం టైటిల్. అది లేకపోతే దేవుడు ఏం చెప్పాలనుకుంటాడు మనకు అర్థం అవ్వదు. కనుక ఈ అంశంలో దేవుడు ఏం మాట్లాడుకుంటున్నాడు మనకు ఎందుకు ఒనుగోలుగా ఏంటి. శుక్రవారం మాట్లాడాం, శుక్రవారం ఏం మాట్లాడాం, తగ్గింపు దేవుడు హెచ్చింపు అవడిలో, తగ్గింపు దేవుడు హెచ్చింపు అవడిలో. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతున్న ప్రతి అంశం కింద ఫోన్ నెంబర్, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ ఎవడైనా సరే కౌంటర్ కట్టడానికి సిద్ధపడితే వేయచ్చు, ఆన్సర్ ఇస్తాం. బైబిల్ టు బైబిల్ కదా మరి. కనుక ఈ రోజు ఈ అంశం మాట్లాడటంలో దైవ ఉద్దేశం ఏంటి, మనకేమైనా చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఓడుకోవాలని ఎప్పుడు వస్తుంది, సాధారణంగా ఓడికి ఎప్పుడు వస్తుంది చెప్పండి. టైటిల్ పెట్టే మరి ఓడికంటే మనకి సంబంధించింది అది. ఓడికి ఎప్పుడు వస్తుంటుంది, సర్వసాధారణకి ఎప్పుడు వస్తుంటుంది, సన్నిహిత స్నానం చేసినప్పుడు వస్తుంటుంది నాచురల్గా. అది తర్వాత ఆలోచిద్దాం. సన్నిహిత స్నానం చేసినప్పుడు గసగస వణుకుతూ ఉంటాం, సరి జ్వరం వచ్చినప్పుడు వణుకుతాం. వణుకు సాధారణంగా బాడీ ఎప్పుడు షేక్ అవుతుంది అంటే సన్నిహితో స్నానం అలవాటు లేని వాడు సన్నిహితో స్నానం చేస్తే గసగస గసగస నడుతూ ఉంటాడు. సరి జ్వరం వస్తే వణుకు వస్తుంటుంది. వర్షంలో బాగా తెలిసినప్పుడు అది నాకు వణుకు వచ్చింది, నేను కూడా వణికాను. ఎందుకంటే తెలిసినప్పుడు మ్యాక్సిమంగా బాడీలో వచ్చి హీట్ బయటకు వెళ్ళిపోయినాక వణుకు ఆగదిగా ఒంటిలో హీట్ ఉంటుంది. కొన్ని ఫార్మర్ డిగ్రీస్ లో ఒంట్లో హీట్ ఉంటుంది, ఆ హీట్ కోల్పోయే వరకు లైటర్స్కోం. ఇక అంతే వణుకు షేక్ వస్తుంటుంది, బాగా తెలిసినప్పుడు కూడా వస్తుంది. ఇకపోతే భయభ్రాంతులు గురైనప్పుడు ఏదైనా ఒక సందర్భాన్ని చూసినప్పుడు ఆ సందర్భం అప్పటి వరకు మనకు పరిశీలన లేనిదిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బాడీ షవర్ అవుతుంది, షేక్ అవుతూ ఉంటుంది. ఇక ఏదైనా సరే వినరాని వార్త విన్నప్పుడు షడన్లీగా ఒక వార్త ఉంటుంటాం, అప్పుడు ఖచ్చితంగా షేక్ అవుతుంది బాడీ కదా. ఎన్ని రకాలుగా వణుకుతున్నామే. ఎవడైనా సరే సచ్చిన వాడు వణికారా, నమ్ముతారా, సచ్చిన వాడు వణుకుతారు, అసలుకి వణుకుతారా, వణుకుతాడు. బతుకున్న వాడు వణకడు కానీ చనిపోయిన వాడు అనగా దేవుడికి దూరమైనటువంటి ప్రస్తాత్మ వణికింది అన్న సంగతి ప్రపంచానికి తెలిసి ఉండాలి. ఈ రోజున ఇన్ని విషయాలు వణుకుతున్న మనం దేవుడి విషయంలో మాత్రం ఏ సందంలో వణుకుండదు, కొనుక్కుంటుంది. తెలుసా మీకు, ఎక్కడైనా కొనుక్కుంటుంది, కొనుకే ఉంటుంది. నేను చూడండి ఎందుకంటే సంఘాలని చూసి చూసి ఉన్నా నేను, కానీ ఆయనకుంటే అలా వణుకొస్తూ కొనుక్కొస్తూ ఉంటుంది. కొనుక్కొస్తే వణికి ఎలా ఉంటుంది, వణుకొస్తే కొనుక్కుండదు. కనుక దేవుడి మాట చెబితే మనిషి అన్నవాడు ఇప్పటి వరకు వణకలేదు, కానీ ప్రకృతిలో దేవుడికి విరుద్ధంగా బ్రతికిన ఆత్మలు భయపడి వణుకుతున్న సందర్భం ఈరోజు నీకు తెలిసి ఉండాలి. మనిషి ఎందుకు అనబడి తెలుసా, అవసరాల కొరది మాత్రమే దేవుడు ఏర్పరిచే క్యాపిటలిస్ క్యాబినెట్ మనిషి. కానీ అవసరం తీరిపోయిన తర్వాత ఇలా చేశాన అని బాధపడుతూ భ్రష్టాత్మలుగా తిరుగుతున్న దురాత్మల సమూహం వణుకుతుంది అంటే నిజంగా బుద్ధులకు మనిషికి రావాలి. అందుకే మరి మెసేజ్ ఎందుకు చెప్తా అనుకుంటున్నారు, ప్రేమల దేవుని వాళ్ళదా, బైబిల్ అంటే నువ్వు మాట్లాడేది కాదు, నువ్వు ఆలోచించేది కాదు, నువ్వు ధ్యానించగలిగేది, నువ్వు ధ్యానములు ఉండగలిగేది మాత్రమే బైబిల్. అందుకనే సంఘాలు ఎన్ని సంవత్సరాలు మనకి నడుస్తున్నా సంఘ పెద్దలకి ప్రార్థన చేయటం కూడా రాదు అంటే మీరు ఆలోచించాలి. వాళ్ళు నేర్పితే కదా నీకు రావడానికి, జ్ఞానం నేర్పినంత కాలం, జ్ఞానం లేనంత కాలం నువ్వు దేవుడికి ఉపయోగపడవు. కనుక నువ్వు ఉపయోగపడాలి అని, నువ్వు వణకని విధములో ఒక భ్రష్టాత్మ వణుకుతుంది అని, స్వచ్ఛమైన ఆత్మ కలిగిన మనిషి ఎందుకు వణకట్లేదో నీకు తెలిస్తే కాస్త ఆలోచిస్తామని ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున క్రియేటర్ మైండ్ మినిస్ట్రీస్ ద్వారా పంపిస్తున్నావు. కనుక ఒక్కసారి బయట పెట్టుదాం ప్రతి ఒక్కరూ, యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు కానీ, ఐ మీన్ దేవుడి నిధులు కానీ, ఎవరైనా ప్రత్యక్షంగా మీరు కానీ ప్రతి మాటని మీరు స్పష్టంగా చూడగలిగితే ఒక అద్భుతమైన దేవుడి మాట చూపిస్తా. ఈ రోజున మీకు యేసుక్రీస్తు వారి తమ్ముడు యాకోబు గారు రాసిన పత్రిక 2:19 బాగా వినాలండి, పదాలు విడమనసు. ఎవడే దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు ఒక
దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, మనం నమ్ముచున్నాం. నిజంగా ఒక్కడే నమ్ముచున్నావా? తమ నమ్మకం ఆయన పిచ్చి కాకపోతే ఎక్కడ నమ్ముతున్నావు? ఎక్కడ నమ్ముతున్నావు? ఒక్కడని ఒక్కడని నమ్ముతున్నావా? నిజంగా ఒక్కడని నమ్మితే వాడెవడో ప్రియక దేవుడు వస్తే నువ్వు ఎలా వాడతావు? ఒక్కడని నమ్మరా? ముగ్గురు ఏమైనా ముగ్గురే ఒక్కటా? ఇక్కడ నువ్వు ఆలోచించాలి. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. మంచిదే నమ్ముతున్నా కదా, మంచిదే మంచిదే కదా. దేవుడు ఒక్కడే అని నమ్మటం మంచిదే అని మాట్లాడుతూ ఇక్కడ ఒక ఆలోచనాత్మక పదాన్ని ఇన్సర్ట్ చేశాడు దేవుడు. ఏమనంటే దయ్యములను నమ్మి వణుకుచున్నది అన్నాడు. దేవుడు ఒక్కడే అని నువ్వు కాదురా సోదరా, దేవుడు ఒక్కడే అని దయ్యాలు కూడా నమ్ముచున్నాయి అన్నాడు. దయ్యాలకి నమ్మకంతో ఏం పని? మీరు చెప్పండి ఒకసారి. ఎన్నోసార్లు చదువుకుంటాం బైబిల్ని, కళ్ళు ఉంటాయి కాబట్టి కాండ్రావు భావాలు. ఎన్నోసార్లు చదువుకున్నాం దేవుడు ఒక్కడే అని మనము నమ్ముతున్నాం, పాటలు పాడుతున్నాం, అన్ని చేస్తున్నాం. మరి దయ్యములు కూడా నమ్ముచున్నవి అంటున్నాడు ఆయన. దయ్యాలకి దేవుడు ఒక్కడే అని నమ్మవలసిన అవసరత ఏంటి? దయ్యాలంటే ఎవరు? సచ్చినోడు కాదు, అలా అనుకోమాకడు. సచ్చినోడు దయ్యాలేదు అనుకోమాకు. సచ్చినోడు ఎవరు కూడా దయ్యం అవ్వడు అని చెప్తే రేపు సభలు అక్టోబర్ స్టార్ట్ అవుతాయి. దేశం తిరిగి మరలా ఫిబ్రవరి వరకు కంటిన్యూడ్గా ఒక్కొక్క అంశాన్ని ప్రపంచ వ్యాప్తంగా పంపిస్తూ ఉంటాం. అవన్నీ అక్కడ ఆలోచిద్దాం, ప్రజెంట్కి ఇక్కడ కొంచెం ఆలోచిద్దాం. దయ్యానికి నమ్మవలసిన అవసరం ఏంటి? నమ్మాల్సిన అవసరం నీకే. దయ్యం అనగానే భ్రష్టాత్మ, అప్పటికే అది దేవుడి తొలగిపోయి నరకానికి సిద్ధపరచబడిన స్థితిలో అది ఉన్నది. ఇక అది నమ్మినా నమ్మకపోయినా దానికి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. అది నమ్మితే మాత్రం పరలోకం వస్తుందా? దయ్యానికి పరలోకం వచ్చినట్టు బైబిల్లో ఉందా? దానికి నమ్మకంతో చెప్పనండి. నమ్మవలసింది నువ్వు. దెయ్యం లాంటి మనసున్న నువ్వు, నువ్వు నమ్మాలి. దెయ్యం నమ్మినా నమ్మకపోయిన దానికి వచ్చి ఒరిగితే ఏం లేదు. ఇక్కడ నీకు ఒరగవలసింది, నీ మనసు తెలుసుకోవలసింది ఏంటి అంటే దయ్యము ఎందుకు నమ్మి వణుకుచున్నది అని. దయ్యాలు వణుకుతాయా? వణుకుతాయి. ఓ అంటే గసగసగసలాడుతుంటే పోతే మనమైతే చంపవాయించాలి. ఎవరికైనా దయ్యం పెట్టినప్పుడు అయ్యగారు కొడతాడు. ఆడికి జ్ఞానం లేదు, కొడితే పోవడే సోదర. కొడితే అవి బాధ కట్టుకునే పోతుంది అనుకుంటే అవి వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ సహోదరు పడే వేదన నువ్వు నువ్వు భరించలేవు. కొట్టవరకు కౌగులించుకోవాలి, హార్ట్ టచ్ అన్నారు దాన్ని. దయ్యానికి ఆ టచ్ ఇవ్వాలి. పిల్లల దేవుని వల్ల ఎంత గొప్ప మాటలు ఉన్నాయో బయట ఈ రోజున చెబితే ఈ ఆయుష్కాలం కూడా చాలదేపో. కనుక దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నది. ఇప్పుడు దయ్యాలు దయ్యాలకు ఆలోచించవలసింది ఏంటంటే దయ్యాలు ఎందుకు నమ్మవలసిన అవసరం ఉన్నది? దేవుడు ఒక్కడే అని వాటికి తెలుసు, దేవుడు ఒక్కడే అని నీకు తెలుసు. వాటికి తెలిసినా ఉపయోగం లేదు, నీకు తెలిస్తేనే ఉపయోగం ఉన్నది అంటున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? వాటికి తెలుసు, దేవుడి దగ్గర ఉండి వచ్చినటువంటి ఆత్మలది. ఇంకా నువ్వు దేవుడి నుంచి నువ్వు వచ్చావు, నువ్వు కూడా దేవుడి నుంచి వచ్చావు. నిన్ను కన్నాడు, అది కలిగే కలిగిన వాటికి కన్న తండ్రి పవర్ కెపాసిటీ తెలిసినప్పుడు కన్న వాడికి తెలియకుండా పోయింది. సంఘములో కాపులనే వాళ్ళు నేర్పకుండా పోయారు. దెయ్యం గురించి దేవుడి గురించి నేర్పలా, ఇలా ఉండండి అని నేర్పారు. అలా ఎంతకాలం ఉంటాం? చెరువు తెగినప్పుడు నిన్న రష్యాలో చైనా ప్రాంతంలో, సారీ చైనాలో చెరువు కట్ట తెగింది. ఆ వాటర్ ఫ్లో గ్రామాలకు టచ్ అవుతూ ఉంటుంది. అది టచ్ అయితే ఎకరాల పండుగతో పాటు కొన్ని వందల ప్రాణాలు పోతాయి. 14 సైన్యం ఇసుక బస్తాలు అడ్డం వేసి ఆ వరదని ఆపారు. 6 గంటలంటే ఎవరు చేస్తారు ఆ త్యాగాన్ని? నువ్వు చేస్తావా? నేను చేస్తానా? కానీ ఒకవేళ సైనికుడు చేయగలిగారంటే రక్షణ అనేది వాడి మనసులో ఉన్నది. మన దేవుని వల్ల రక్షించాలి. ప్రాణం పోయినా సరే చెప్పాలి, ప్రాణం పోయినా కాపాడాలి. 14 నిలబడి ఆ ప్రాంతాన్ని కాపాడారంటే నిజంగా వాళ్ళు ఏమన్నాడో మీరు ఆలోచించాలి. కానీ అలాంటి ఆలోచన ఈ రోజున చనిపోతే కూడా ఇలాంటి ప్రమాదం ఉన్నది. కనుక ఈ రోజు నీ ప్రాణాన్ని అడ్డబెట్టి ప్రపంచానికి ఇంత గొప్పదైన మాట చెప్పాలని కోరుకున్నాడు దేవుడు. నువ్వు కూడా సైనికుడే కదా మరి. అంటే ఒడికే కూడా చెప్పడం లేదు. నేను ఏ సభకర పోయి నేను కొట్టాను తెలుసా? నా దగ్గర ఉన్న గొడవ ఏంటంటే అక్కడ సభ పెడితే అక్కడ బాగుంటుంది నేను చెప్పను. అక్కడ సభ పెడితే వాళ్ళలాగా నేను ప్రత్యేకించి సంఘాలని పెట్టను.
ఆ రోజు శుక్రవారం ఉంటే వారు పెట్టుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఎవరైనా సమయమైతే దాన్ని ప్రత్యేకించి మనం అవైట్ చేయడం, పిల్లలు వెళ్ళాలి వినాలి వారు చెబుతుంది అంటే అర్థం కావాలి, అప్పుడే కదా వాస్తవం బయటకు వచ్చేది. కానీ ఎంత జాగ్రత్త తెలుసు నా దగ్గర బైబిల్లో కనుక ఏమైనా దేవుడు వాళ్ళరా ఎందుకు దయ్యం గురించి ఎందుకు దేవుడి గురించి ఎందుకు ఈ వడుకు ఉద్దేశం ఏంటి నువ్వు ఆలోచిస్తే కన్న తండ్రితో తుచ్చమైన ఆలోచనటువంటి సమూహం ఈ లోకానికి పడుకున్న తర్వాత దేవుడు ఒక్కడ సంగతి వాటికి తెలుసు. ఈ లోకానికి వచ్చిన తర్వాత అదే మాట చూపిస్తున్నాయి అది ఒక్కడే అన్న పదం రాయబడింది అక్కడ. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే సోదరి సోదరుగా, దయ్యము కూడా నమ్మి వణుకుచున్నవి అన్నాడు ఆయన. ఇది మనం దేవాలయం కాదుగా, మనం దేవుడి పిల్లలము అంటే మనకు వణుకులేదు అంటున్నాడు ఆయన, మనం నమ్మాం అంటున్నాడు అంతే, కానీ అది నమ్మి వణుకుచున్నవి అంటున్నాడు ఆయన. ఇక్కడ వాడుతున్న పదంలో భావం ఏంటంటే దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు వణుకుచున్నావు అని అనట్లు ఆయన, నమ్ముచున్నావు అన్నాడు. అలాగే నమ్ముట మంచిదని మాట్లాడుతూ దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అన్నాడు ఆయన. మనకు ఒడుగు లేదు, కొడుకు ఉంది, వాటికి ఒడుకు ఉంది, వాటికి మనకి మధ్య దేవుడుగా మలకొన్నా. ఏం చెప్పాలనుకుంటున్నారు, దేవుడి గురించి పర్ఫెక్ట్ గా నీకంటే దెయ్యానికే బాగా తెలుసు. మనకేం తెలుసు, మనకేం తెలుసు కాబట్టి తండ్రి యేసు పరిశుద్ధాత్ముడు ఒక్కడే అంటాడు ఒక ఆయన, కాదంటాడు మరొక ఆయన, భావాలు ఎవరో చెప్పడు, వేళ్ళంతా రిలేషన్స్ లోపల కనపడుతుంది బయట కనపడుతుంది, కన్ఫ్యూజన్ లో మనం అంటాం ఏ పోలా ఎవరు తీసారు అనుకుంటారు ఇవన్నీ కాపర్లే కాయడం రాని వాడు కాపరు ఎలా ఉంటాడండి. కనుక దొరుకుతుంది వెళ్దాం ఈ మాట దృష్టిలో పెట్టుకొని వరితుడైన లోక వరితుడంటే ప్రాణం చేసేవాడండి, శరీరపరంగా ప్రాణం పోస్తున్నాడు ఆత్మపరంగా కూడా ప్రాణాన్ని పోస్తున్నాడు. ఆ మహానుభావుడు మాటలు 8వ అధ్యాయము 30 వచ్చింది లోకస్సు వార్త 8వ అధ్యాయము 30 యేసు నీ పేరేమని వాణి నడువగా చాలా దయ్యముని వాణి లేచొచ్చి ఉండడు కనుక వాడు తన పేరు సేన. సేన అంటే సమూహము, జనసేన అంటే జన సమూహములకి ఒక్కడే లేడు జనసేన. సేన అంటే సమూహము, మనుషుల సమూహము. సేన అని చెప్పి పాతాళములోకి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయన వేడుకొనెను. ఇంతకు పాతాళం ఉంది ఎవరి కొరకు, అపవాదికి నీ వాళ్ళ దూతలకు ఏర్పరిచిన పాతాళము. ఎప్పుడు పాతాళం ఉన్నది వాటి కొరకే, వాటి కొరకు ఉన్నా అది మేము పోము అంటున్నావు ఏంటి, మన కొరకు లేకపోయినా మేము పోతాము అంటున్నామంటే నువ్వు ఆలోచించాలండి. మన కొరకు దేవుడు సిద్ధపరిచే పనిలో ఉన్నాడు తండ్రి దగ్గర ఇల్లు. ఇల్లు అంటే నువ్వు కట్టుకుని ఇల్లు కాదు, మళ్ళా 12 గుమ్మలుగా ఉన్నాయక్కడ అవునండి, పల్లవ కూడా 12 గుమ్మలు ఉన్నది, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క గోత్రానికి సంబంధించింది, ఇది మర్మబోధ అన్నాడు. ఈ బొందబోధ మర్మబోధ కాదు సోదర, మర్మబోధ ఉంటుంది 12 గుమ్మలు అంటే 12 కాదు, గుమ్మాలు ఉందో పల్లవ కూడా ఇల్లు అంటే ఇల్లు ఉందో ఆత్మకి ఇల్లు ఎందుకండి, నీకు అర్థం కాదు వరకు మాట్లాడుతున్నాడు. నీకు భావాలు తెలియదు, బయటూ కాదు, మర్మబోధతో మన కర్మ తీయకొచ్చేస్తారు. డబ్బులు ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర, మనకే ఉంటాయి, వస్తున్న ఒక రోజు మనకు కూడా, ఆ రోజు కూడా దేవుడికి వెళ్తాం, చేయి కప్పు చేస్తాం కదా, అప్పుడు దాకా ఎక్కడ చేస్తాం ఇంటర్నెట్లో. కనుక మన దేవుడు వాళ్ళరా నీ పేరేమని వారిని అడుగుగా చాలా దయ్యములు వాడి సచ్చి ఉండదు కనుక వాడు తన పేరు శాన అని చెప్పి పాతాళములోనికి పేరు అడిగితే భయపడుతుంది. ఎందుకు చెప్పండి మీరు ఇక్కడ పేరు అడిగితే భయం ఎందుకండి, పేరు అడిగితే శాన అని చెప్పే వెళ్ళిపోవచ్చు కదా, పాతాళుడు మమ్మల్ని పంపించొద్దు స్వామి, పంపించే హక్కు నీకే ఉంది, ఆ తండ్రి నీకు ఇచ్చాడు కదా, నువ్వు కదా దిక్కుది, దయచేసి మమ్మల్ని పంపించొద్దు అంటున్నది దెయ్యాలు. పాతాళం ఉన్నదే దయ్యాల కొరకు, పాతాళం ఉన్నదే దయ్యాల కొరకు. మరి అదెందుకు, పాతాళములో ఎంత ఘోష ఉందో నీకు అర్థం కాదు, సారు చెప్పడం సరిపోతే ఏముందిలే, రాత్రికి వస్తే ప్రతి ఓడి తోటము సమాను తోట, పల్లె తోట పెట్టిన పేరు బాగుంది ఢిల్లీ తోట, సమాను తోటలో ప్రతి వారి బండ మీద చర్చికి వచ్చినా రాకపోయినా పనికి మాలవాడైనా పనికి రాని వాడైనా ఉండే పదం ఏంటయ్యా అంటే ప్రభుత్వం తీర్చి ఉంటున్నాడు. ఏం చేశామంటే వారికి బుద్ధి రంగు లేదు, నీకన్నా ఉండాలిగా ప్రభుత్వం తీర్చావా, ఏం చేశావు తీర్చావు, ఏం చేశామని పెట్టుకున్నావు ఆ పేరు, కానీ
నేను కాపురం పెట్టుకుంటూ ఊకుంటారా, వెనక రాసుకోండి. అంటే మన తోడు బయట మీద వెనకాల పోలీస్ అంటారు, లాయర్ అంటారు, జడ్జి అంటారు, తాత తీస్తారు నిలబెట్టి. ఎవరో అసలు అసలు ఊకుంటారా, కేసులేమి అండి, పోరగాలు అలాగే రాసుకున్నారు, సోల్జర్ అని పోలీస్ అని రాసుకుంటే మరి నీ ఐడి తీయడం అడిగారు. ఐడి అంటే గుర్తింపు ఏదిరా, ఒప్పుకోలే కేసులు, గోల్టైర్ కేసులు, ఆ మీద పాటు హైదరాబాద్ నువ్వు వెళ్ళిపోయేవాళ్ళ అమ్మా నాన్న వదిలి ఏమి ఇలా రాసుకుంటేనా, అలా రాసుకుంటేనే ఏం చేయవలసిన రాసుకున్నావు, బోర్డు మీద తలాపులు పెట్టి నిమ్మ దేవుని వాడరా, పనికి రాని వాడు కూడా ఈరోజు ఇంత గొప్ప జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆలోచించలేకపోతున్నావు, చర్చగా ఆ ఏముందిగా ఆ టైంలో ఉండే అలా నేర్పారు. మరి ఒడుకు ఉంటూ ఉందంటే పెట్టుకుండగా సరి నీకు అర్థమవుతుంది. సరిపోయిన ఐస్కర్లు పెట్టు పెడతాం ఆల్రెడీ కొనుకుంటారా, సరిపోయిన వాళ్ళ దగ్గర స్మెల్ రాకుండా ఐస్ పెడతాం. ఇప్పుడంటే లేటెస్ట్ వచ్చే ఎలక్ట్రికల్ ఐస్ కానీ బాక్సులు, ఒకప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ 2-3 ఇయర్స్ బ్యాక్ పోనీ ఐస్కర్లు పెట్టేవాళ్ళు, వాడు మనకు సరిపోతుంది అంటో అలా ఉంటారంటే ఎందుకు, లోపల లేదు సోదరా, ఉడికించే స్వభావం పోయింది, ఆత్మ పోయింది. ఆత్మ పోతే ఇంక ఉనికేది, ఆత్మ పోతేనే అసలు వణుకుంది, ఆత్మ కొంచెం పోతేనే అసలు వణుకు స్టార్ట్ అయింది. ఈ వణుకు ఏముంది, ఇంజక్షన్ ఇస్తే పోతుంది, కానీ ఆ వణుకి ఇంజెక్ట్ చేసిన పోతు అక్కడ లేదు, ఉపాయం లేదు, ఆలోచన లేదు, మాట లేదు. దేవా ఎక్స్క్యూజ్ మీ అంటే లేదురా, నీకు భూమి మీద ఆయుష్ంత కాలం ఇచ్చాను కదా అంటాడు. ఏం చెప్తా, కట్టి మీద అనుకుంటున్నారు చాలా మంది, నువ్వు నమ్మమని యొక్క సువార్తలో యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడుతూ తన వంతుని చూపించి బ్రతుకు స్థాయిలెస్ చూపించి వారి బ్రతికి విధానం చూపించాడు. ఒక దరిద్రుడు లాజరు గురించి మాట్లాడాడు. లాజరు లాంటి మహాకోడు తండ్రి ఎదురు మీద ఉన్నాడు, బాగా తెలిసిన ధనవంతుడు తండ్రికి దూరంగా ఉన్నాడు. నువ్వు నమ్మకపోతే కర్మ ఎవరే చేయాలి అని ఇప్పుడు దయ్యాలు కూడా నమ్మకం కూర్చున్నది. శ్యానాలు చెప్పి రాయ్, శ్యానాలు చెప్పి పాతాళములోనికి పోవటకు తమకు ఆజ్ఞాపించవద్దు, మాకు ఆజ్ఞాపించవద్దు. నువ్వు ఆజ్ఞాపిస్తే జరుగుతుంది, నువ్వు అంటే జరుగుతుంది. దయచేసి అక్కడ బాగుంది చెప్పు, కొంతకాలం ఉన్నాయి స్వామి భూమి మీద అడుగుతుందని, నీవు ఎన్నో రకాల వరకు ఉన్నాయి అన్నాడు. ఓకే ఉండండి, ఎందుకంటే చాలా మంది నువ్వు ఆడుకోవాలిగా కనుక ప్రిపేర్ వల్ల పాతాల యొక్క వ్యధ, పాతాల యొక్క కోశ, పాతాల యొక్క పరిస్థితి బ్రతుకున్న మనిషికి అర్థం కాలేదండి. దేవుడికి దూరమైనటువంటి ఆత్మలకి ప్రస్తాత్మగా మనకు దయ్యానికి అర్థమైన అంటే నువ్వు ఆలోచించాలి, దయ్యాన్ని నిజంగా నువ్వా అదా, దేనికే అది మొత్తం మనమే ఇమిన దేవుడు అన్నదా. కనుక పాతాల యొక్క పర్ఫెక్ట్ గ్రాఫ్నెస్ వాడికి అర్థమైందండి. అక్కడ ఏమంటాయి, ఏడుపు పండుగలుకుట, అక్కడ మరొకటి లేదు ఇంకా పని. అంటే అంత విధమైన దోష పరిస్థితి కలిగి ఉన్నదని, భూమి ఉండదని ఏదో జ్ఞాపాలి అని 60 పుస్తకాలు కంటి ముందు నీకు ఇస్తే ఆశీర్వాదాల పేరుతో సంఘాన్ని ఆహ్వాన చేస్తున్నాడు సంఘ కాపరి. ఎంత ఆశీర్వద్దే పాత్ర లోకం పెరుగుతుందా, కోట్లాది రూపాయలు దాస్తూ ఉంటే పాత్ర లోకం పక్కకు వెళ్తుందా, ఉండదు కదా. భయ భక్తులు ఉంటేనే పక్కకు వెళ్తాయంటున్నాడు ఆయన. మరతే రాసిన సువార్త 10:28 ప్రియమైన దేవుడి పిల్లలారా, మరియు ఆత్మను చంపనేలక దేహమునే చంపడానికి భయపడకూడి. ఆత్మను చంపనేలక దేహాన్ని చంపే వారికి అసలు మీరు భయపడద్దు అన్నాడు ఆయన. ఆత్మను చంపనే వారికి, ఆత్మని చంపే వారికి భయపడండి అంటాడు ఆయన. ఆత్మను చంపనేలక దేహమునే చంపు వారికి భయపడకుడి. ఎవరికి భయపడకండి మీరు, ఎవరికి భయపడదు. మరి ఏం చేయాలంటే మహా అయితే చంపగాలే మరి అంటే నీ ఆత్మను చంపలేడు అని మాట్లాడుతూ, కానీ ఆత్మను దేహమును కూడా నరకములోనే నశింపచేయగల వాడికి మిక్కిలి భయపడండి. ఆత్మను దేహముతో కూడా అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడు ఎప్పుడో తెలియదు, ఇప్పుడు రావచ్చు, బ్రతికుండగా రావచ్చు సుమ, బ్రతికుండగా రావచ్చు కదా. బ్రతికుండగా వచ్చినప్పుడు ఇలాగే వెళ్ళిపోతున్నప్పుడు ఈ దేహము కూడా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది కనుక, ఆత్మ కూడా వెళ్ళిపోతుంది కనుక, ఆత్మను దేహములు కూడా నరకములో నశింపజేయగల వాడికి మిక్కిలి భయపడండి, దేవుడికి భయపడండి అంటున్నాడు మత్తయి రాసిన సువార్తలో.
దేవుడికి భయపడడం అంటే ఎలా భయపడాలి? దేవుడికి భయపడటం అంటే ఏంటి? దేవుడికి ఎలా భయపడతాం? దేవుడికి భయపడటం అంటే తెల్లవారు కోసం ఉండి ఏడిస్తే భయపడతామా? అది ఆ భయం అంటే భయంతో ఏడుస్తున్నావా? అయ్యగారు పెట్టాడు కాబట్టి సంపూర్ణ ఉపవాసి రాత్రి ప్రార్థన అని నువ్వు భయపడుతున్నావా? అని ఏడుస్తున్నావా? అంటే భయములు వచ్చి ఏడుపున్నది కావాలి, ఏడిచి ఏడుపున్నది రెండు రకాలు ఉంటాయి ఏడుపులు. మరి భయములు వచ్చే ఏడుపు ఎప్పటికీ మర్చిపో. ఆ సిచ్యువేషన్ వస్తే అది కుట్టుకుపోతుంది. ఓరే గురు నన్ను దూరం చేశారు నా రూపాన్ని అన్నప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడు. ఆ బాధ ప్రతిసారి రిపీట్ చేస్తున్నాడు. ఈ బాధ కూడా ప్రతిసారి నువ్వు రిపీట్ చేసుకోవాలి. ఏమైనా దేవుడు తెలియదా? ఆత్మను దేహముతో కూడా నరకముల్లో నశింప చేయగల వారికి, అంటే దేవుడికి విక్కిన భయపడి భయపడాలంటే క్యారెక్టర్ తెలియాలి, దేవుడి యొక్క స్థిరిటీ తెలియాలి, దేవుడి యొక్క ఉద్దేశం తెలియాలి. దేవుడు అనగానే సంఘాలు అల్లినా జరుపుతుంది ఏంటయ్యా అంటే జాలుగలవాడు పాట మాత్రమే, ఇక భయమేది? దేవుడంటే భయమేది? ఇంకా ఒడుకు పుట్టాలండి. నిజంగా దేవుడి గురించి ఎత్తితే ఒడుకు పుట్టాలి. ఒకనాడు నేను దేవుడు ఒక కోట్ల రూపాయలు చచ్చి కట్టా అంటాడు. కట్టావా? ఎంత అనుకుంటుంది దేవుడు కెపాసిటీ? 750 అపోస్తలకార్యాలు కళ్ళు పెట్టి చూస్తే కనబడుతుంది అక్కడ. ఆకాశము నా సింహాసనము భూమి నా పాద. ఏకవచనం వాడాడు. నీకు ఏకవచనాలు తెలియాలి, బహువచనాలు తెలియాలి, గమకాలు తెలియాలి, గమకాలు తెలియాలి, బహుమండలు తెలియాలి, చాత్రకు తెలియాలి. మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ యూనివర్స్ బోధకుడు, సంపూర్ణ సకల జ్ఞానం గలవాడు బోధకుడు అంటే అలా లేకపోతే ఏం చెప్తున్నావు నువ్వు? ఏం చెప్పగలవు? అంటే ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము. కాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది రా సోదర, మరి ఇంకో కాళ్ళు పెట్టుకో ఉంటావు. ఇదండి దేవుడు అంటే. ఎలాంటి మందిరం కడతావు అదా నువ్వు? హస్తకృతములలో దేవుడు నిమ్మస్యముడు. నేను అన్నప్పుడు నువ్వు పెట్టుకుని ఇంట్లో అన్నాడు. ఇంకేం కడతావు? ఇంకేం కడతావు? అంతా మిమ్మల్ని మ్యాజిక్ చేయడం కొరకు చేస్తాడు. అంతా శని వాతావరణం మన సెట్టింగ్ ఎత్తే మనం అట్టుక్కుపోతాం. మామూలుగా ఉంటుందా లైటింగ్? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? పంచరంగులు సప్తవర్ణాలతో కళ్ళు చిగేయమంటూ ఉంటే అబ్బా అంటాం. అది ఎంతకాలం? ఆ ఉన్నంతసేపు. బయటకు వస్తే ఏముంటుంది? మళ్ళా ఇక్కడ కూడా అంతే. లోకం అనే రంగుల ప్రపంచంలో ఎన్ని రంగులు కనపడ్డ దేవుడి గురించి ఆలోచన మరొకటరా. ఆయన గురించి ఆయన తెలుసుకుంటే ఎలా ఉండదు తెలుసా? అసలు ఆయన గురించి ఒక మాటలు చెప్పాలంటే హెబ్రీ రాసిన పత్రిక మళ్ళీ వస్తా ముందుకే 12వ అధ్యాయము 29వ వచనంలో చివరి మాట మీరు చూస్తే ఎనగనగా పదంతో స్టార్ట్ అవుతుంది. 12వ అధ్యాయము ఎప్పుడు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఏమన్నాడు? దహించు అగ్ని అన్నాడు ఆయన. దహించు అగ్ని అంటే దహించు అగ్ని అంటే అంటే అగ్ని చాలా రకాలు ఉండదు. అగ్ని అగ్నిపూల వెలిగిస్తూ వచ్చే అగ్ని ఏమంటుంది? రకరకాల అగ్ని ఉన్నది. ఇన్ని అగ్నులకు మించిందే సూర్యుడు వెలిగిస్తున్న అగ్ని. కొన్ని 100 కోట్ల సంవత్సరాలుగా అమ్మోనియం నిలవలతో హైడ్రోజన్ నిలవలతో సూర్యుడు వెలిగిస్తున్నాడు అంటే నువ్వు ఆలోచించాలి. ఇంతవరకు వాటిలో ఆరిపోలా ఆయన అంత గొప్ప వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని అయి ఉన్నాడు. బాగా 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 మండే అగ్ని దగ్గరికి ఏ మనిషి వెళ్ళలేడు. వెళ్ళగలడా? వెళ్ళలేడండి. చిన్నప్పుడు మా ఊళ్ళో అన్ని పూలు కుర్చీలు ఉంటాయి. ఇప్పుడు అన్ని డాబాలయ్యాయి. కానీ ఒక ఇల్లు తగలబెడితే అది మధ్యాహ్నమే. మళ్ళా దౌర్భాగ్యం ఏంటంటే ఏప్రిల్ మీద 2 నెలలు ఖచ్చితంగా సంవత్సరాలు తగబడుతుంది. 1-2 కాదు, మ్యాక్సిమం 10 పైనే, 10 నుంచి 20 మధ్యలో అన్ని తగబడుతూ ఉంటాయి. బయట చాలా బాగా ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే ఇక్కడ జాగ్రత్త. అంటే పరిగెళ్ళిన వాళ్ళందరూ పరిగెత్తుంది. ఇప్పుడు ఇల్లు మొత్తం బుక్కైపోయాయి ఇళ్ళన్ని. అప్పుడు ఇలా బాగా దించి అక్కడ చేసుకునే వాళ్ళు. ఆ రవ్వ ఎగిరి వాడి మీద పడటం అవన్నీ కారటం 4-5 ఇయర్స్ కంటిన్యూ జరిగింది. అలాగే ఎంత బయలు ఎవరు వెళ్ళలేరు. బయలుదేరిన వారు వస్తే తప్ప మనం వెళ్ళలేము. బకెట్లో ఎవరు పోయగలమండి? నీరు ఏం చేయగలవు? నేను ఒక చిన్న అగ్నికే నువ్వు దూరంగా ఉంటే వెళ్ళలేకపోతున్నావే. దేవుడు సరే అంటాడు. ఈయన చూస్తావా? మనం నమ్మేస్తాం అయ్య గారు ఏం చెప్పినా. బైబుల్ అలా ఉన్నదా లేదా అని ఏది చూడం. అయ్యగారు చెప్తే కరెక్టే కాదు సోదరా. ప్రారంభ కాలంలో మహాజ్ఞాని పౌరుడు గారు మాట్లాడినా
చిన్ని సంఘమైన అభయ సంఘము వాత్సల్య సంఘము ఇలా ఉన్నాయా లేవని చూసాయంటే ఈరోజు అందుకే అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు చూడాలి బైబిల్లో ముందుగా రమ్మాటండి సభలను మీరు వెళ్ళి చూస్తే ఆయన సోదరు చెప్తాడు బైబిల్ ఇవ్వడానికి చెప్పడం మనం అంతగా తీయనం అది ఉన్నదా లేదా అలాగే ఉన్నదా కాదా అని మనం చూడం చూస్తే ఆడ ఏదో పెడితే కళ్ళు పోతాయి ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు సార్ ఇవన్నీ నేర్పాడండి ఇవన్నీ నేర్పాడు బాలాజీ రాకపోతే ఈ రోజున ప్రపంచ శాఖ అవుతుంది బైబిల్ అంటే ఇలా ఉంటుందా లేకపోతే ఇంకా మూల పడిపోద్ది ఒక 5-10 ఏళ్ళ కింద చూడండి 20 ఏళ్ళ కింద వెనకంది చూడండి అయ్యగారు వస్తాడు సపట పోతాడు కాలు చూసుకున్నాడు పోతాడు అంతే అయిపోయింది ఆశీర్వాదంతో కానీ అది కాదు కదా ఈ బ్రతుకు ఏంటి బ్రతుకు పరమాత్మ ఏంటి దీని ఉద్దేశం ఏంటి అసలు దేవుడు అంటే ఏంటి ఏంటి అడిగితే ఎందుకు ఇస్తున్నాడు గెలిస్తే ఎందుకు ఓలాడుతున్నాడు ప్రార్థిస్తే ఎందుకు ఆలోచిస్తున్నాడు అసలు ఆయనకి మనకున్న రిలేషన్ ఏంటి అని ఆలోచించాలి ఏంటండి చాలా మంది బయట రోడ్లో పెరుగుతారు తాగి చూడండి ఎవరు పట్టించుకోడు కానీ ఒకరు పట్టించుకుంటారు వాళ్ళు ఎవరు తెలుసా మనసున్నోళ్ళండి మనసున్నోళ్ళు చాలా మంది తాగి మన బస్టాప్ కోరుకోడు బస్టాప్లో కూడా ఒక వ్యక్తి తాగి అలాగే పెరుగుతారు ఎండాకాలం వాళ్ళు నోడు వెళ్ళిపోయి బస్టాప్లో పబ్లిక్ ఎక్కుతున్నారు తిరుగుతున్నారు పోతున్నారు వస్తున్నారు ఎవరు పట్టించుకోరా చివరికి ప్రాణం పోయింది అంటే అక్కడ మానవత్వాలు ఎవరు లేదా ఎవరో ఉండడండి అక్కడ పడింది మనం కూడా దారి పెడుతుంటే కదిలించలేము పట్టించుకోలేం అంటే మనలో మనసు లేదు ఎవరైనా దేవుడు వాళ్ళరా మరి దేవుడి మనసు ఎలా ఇంకోతుందో చెప్పండి మీరు ముష్టి కూడా చాలా మంది ఇలా వేస్తుంటారు కానీ ఏదైతే అరిచేయ టచ్ చేసి వేస్తుంటారు నేను టచ్ చేస్తా బాడీ ఎందుకు తెలుసా అది అంటువ్యాధి కాదండి అలా ఆలోచిస్తే వచ్చేది అంటువ్యాధి ఎవరైనా దేవుడు వాళ్ళరా ఇంత గొప్ప దేవుడి ఉద్దేశం ఎందుకు తెలియపరుచుకోవాలి మనకి ఒక లేకుండా వణుకు భయం మనకు ఎందుకు లేకుండా పోతుంది మీరు ఆలోచించాలి కనుక మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటాడు కాదు ఉన్నాడు దహించు అగ్ని బాగా మండే అగ్నిలకు ఎవరు వెళ్ళలేము అంటే దానికి గాలి తోడైతే ఇంకా చెప్పండి అసలేం వండుతుంది బాగుంది అందుకే బాగుంది బాగా వండుతున్న సూర్యులు మండే అగుణము పెట్టినోడు ఎవడు అని ఇప్పుడు చెబుతున్నారు సైంటిస్టులు నాసా అమెరికా నాసా శాస్త్రవేత్తలు అంటున్న మాట ఏంటంటే సూర్యుల్లో కొన్ని కోట్ల సంవత్సరాలకు సరిపోను హైడ్రోజన్ నిలబడి ఉండబట్టే వండుతున్నాడు అని చెబుతున్నారు అది పెట్టింది ఎవరో చెప్పడం అది మనం కూడా అడగం అలా ఉన్నాయా అంటాం ఎవరు పెడితే ఉన్నవి ఒక వస్తువు ఒక చోట ఉన్నదంటే ఎవరో ఒకరు పెట్టాలి ఒక వాచ్ గోడక ఉన్నదంటే ఎవరో ఒకరు పెట్టాలి ఎవరు పెట్టకపోతే అలా ఉంటే ఏం బాగుండదు అసలు నమ్ముతావా అనక ప్రియమైన దేవుడు వాళ్ళ అలా పెట్టింది ఎవరు అలా మండే దేవుడికి గాలి తోడైతే ఆ గాలి ఏంటో నీకు అర్థం అవ్వాలంటే ఒకసారి బయటకు ఇంటి చూద్దామా ద్వితీయ ఉపదేశ కాండము 4:24 ఏమేనగా నీ దేవుడు యెహోవా దహించు అగ్నియు ఉన్నాడు ఒక్కో రెండో జాయిన్ అయింది మళ్ళా దహించు అగ్ని ఇప్పుడు చూసుకున్నాం పైపంచు రోషం అంటున్నాడు మళ్ళా దహించు అగ్ని గలవాడికి రోషము ఏకమైతే ఇంకా బతకడం కష్టం భూమిగా బతకలేం కూడా ఇంకా దేవుడు క్యారెక్టర్ అండి అది అధిక దయ్యాలు వణుకుచున్నవి పాపలోకానికి మమ్మల్ని పంపించొద్దు ఎందుకు ఆయన గురించి మాకు తెలుసు ఒకప్పుడు చిన్న తప్పే చేశాం వారెవరో వచ్చేసారు వారి ఇంత ప్రకటించారు వారి మాట విన్నాం ఏదో కోర్టు పోయిన టైంలో బంతిపల కట్ట కడతానంటే వారి మాట విని వార్తలు యుద్ధం చేశాం ఓడిపోయాం మాకు కర్మ నో ఎక్స్క్యూజ్ ఇక మాకు ఛాన్స్ లేదు కానీ ఇప్పుడు మీకున్నది అని అని జ్ఞానం చెబుతుంది ఏంటో మీరు ఆలోచించాలండి అపవాది ప్రేరేపిస్తే వాటి నమ్మినటువంటి వారు దూతలు వారికి తల వంచి యుద్ధం చేస్తే అపవాదితో పాటు 3 కొత్త దేవదూతలు ఈరోజున ప్రస్తాత్మలుగా దురాత్మ సమూహముగా లోకంలో తిరుగుతున్నాయంటే మీరు ఆలోచించాలి వారికి భయం రెండవ రాబడిస్తే తీర్పడి ఇది లేదు ఇక వాడమే డిసైడ్ అనమాట ఇంకా పాతాళం మాకు డిసైడ్ చేయబడింది ఆ రెండవ రాబడి వచ్చే అంత కాస్త ఉంది మా పబ్లిక్ మధ్య అని అడుక్కుంటుందండి అది ఇప్పుడు నువ్వేం అడుక్కోవాలి దేవుడు ఏం అడుక్కోవాలి నువ్వు నా బ్రతం ముగిసే సమయానికి ఆ పాతాళంలో కొన్ని తప్పించడానికి నువ్వు అనుకోవాలి ఎందుకంటే నీది కాదు కనుక నువ్వు అనుకోవాలి నాది కాదు అని వాటి అయినా వద్దని వడుకుంటుందని నువ్వు అడుక్కుంటుంది ఎలా అండి ఎలా వడుకున్నా అసలు మనిషికి భయం ఉందా భయం లేదు వడుకోలేదు కదా భక్తి మాత్రం కనబడింది అంతే అది అలంకారప్రాయంగా కనబడుతుంది
భక్తి అనగానే వైట్ అండ్ వైట్ అంటే వైట్ వేసుకుంటే తెలవుతుంది. ఎవరు చెప్పారు అది? ప్రకటన గ్రంథంలో మంచి మాట ఏంటంటే జయించిన వాడు తెల్లని వస్త్రం ధరించుకోవాలి అన్నది. అక్కడ జయించాం. ఏం జయించాం? తెల్ల వస్త్రం వేసుకున్నాం. ఏం జయించాం? జయించిన ఒక రోజుతో పోయేది కాదు అది, తెలుసా మీకు? ఒక రోజుతో పోయేది కాదు. 4 సంవత్సరాలు ఒకసారి వన్డే క్రికెట్ మ్యాచ్ వస్తుంది, విశ్వ విజేత అంటారు. అంతే ఒకటే గెలుస్తారు. తెల్లారి వేరే టీంతో పెడతారు, మళ్ళా అలా ఓడిపోతారు. విశ్వ విజేత అయిన మరి ఎలా ఓడిపోయారు మరి? అంతే అక్కడ మనం ఆలోచించాం. 2013 విశ్వ విజేత అన్నాడు, 2013 జనవరి ఫస్ట్నే మనం ఓడిపోతాడు అని పట్టించుకోం మళ్ళీ మనం. అంటే అంత జ్ఞానం లేదు మనకి, ఎవరో నేర్పలేదు మనకి. అంటే ఏం జయించాడని, ఏం జయించామని ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం. 24 అవర్స్ ఒక దేవుడు ఉన్నప్పుడు 24 గంటల్లో దేవుడి పట్ల ఎంత ఆలోచన కలిగి ఉందాం? ఇక్కడ తెలిసిపోతండి ఎంత దేవుడు పర్ఫెక్ట్గా ఉన్నామో. కనీసం 2 గంటలు ఉన్నామా? 3 గంటలు ఉన్నామా? ఒక 5 గంటలు ఉన్నామా? అక్క అంత ఉన్నాము. అదేనండి జయించడం అంటే. మనకి మనం పరీక్షించుకుంటే మనకే అర్థమవుతుంది. తగ్గించు అగ్నిగా ఉందా ఆయన? దోషం గల దేవుడిగా ఉంటుందా ఆయన? సమీపాల దగ్గర ఉంటుందా ఆయన? ఎంతగా ఎందుకు మన పట్ల ప్రేమ చూపుతున్నాడు మనం ఆలోచించాలి. ఇంకా సజీవులు ఎక్కడ ఉన్నాం, ఎన్నో ఆలోచనలు, ఎన్నో దురాలోచనలు. అయినా కంటికి గ్రంపలు కాసి కాపాడుతూ నా బిడ్డ అన్న ముద్ర వేసుకున్న దేవుడు సజీవ వారసత్వాన్ని ఎందుకిచ్చాడు రా. ద్వితీయ ఉపదేశ కాండము 4:23 ఏర్పరచిన నిబంధనలను మనసి నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహములను చేసుకోనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలను. జాగ్రత్త పడాలనే సజీవ తత్వం ఇచ్చాడు. జాగ్రత్త పడాలి మన అక్కడ. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఆయుష్ ఉన్నంత వరకే జాగ్రత్త పడానికి అర్థం ఉంటుంది. ఆయుష్ పోతే జాగ్రత్త లేదు, ఏకర్త లేదు. అరగదిన దేవుడు అంటారా, ఏ స్వరూపము కలిగిన విగ్రహమైనను చేసుకోనకూడదు. ఏ స్వరూపమైనా కానీ ఆ విగ్రహాన్ని మీరు చేసుకోవద్దు అన్నాడు. ఆ విగ్రహాన్ని మీరు చేసుకోవద్దు అన్నాడు ఆయన. అంటే దేవుడికి రూపము లేదు, రూపము లేని వారికి పలానా రూపం ఇచ్చి చేస్తే ఓ రేపులా నువ్వు గుర్తుండిపోతావు ఎల్లప్పుడు. గడ్డి మీద ఎత్తు రూపాన్ని దేవుడు అనుకుని వాళ్ళు పూజించారంటే వాళ్ళు ఎలాంటి వారు మీరు ఆలోచించండి. అలా చేసుకోవద్దు మీరు, అలా చేసుకోవద్దు మీరు. ఐగుప్తు ప్రాంతం నుంచి తీసుకొచ్చిన నన్ను ఎత్తుగా చేసి పూజిస్తున్నారంటే, దానికి బంగారం ఇచ్చి సహకరించారంటే మిమ్మల్ని ఏమనాలి? మీరేగా ఇచ్చింది బంగారం, ఆహారం చేశాడు, మీరేగా ఇచ్చింది, ఇచ్చారు మీరు, చేశాడు వాడు. నా మనసులో మీకు ఉండగా ఇంతకాలం నాలోనే ఉన్నారు. నేనంటే ఎవరుకుంటున్నారు రాని దేవుడు అడుగుతున్నాడండి ఈ రోజున. మరి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం దేవుడి? ఏ ఉద్దేశం ఉంటుందా మనం? అసలు భయం ఉంటుందా? రేపు గురించి ఈ రోజున ఆలోచిస్తాం, సరిపోతే ఏంటో ఇప్పుడు ఆలోచించాం. అది మనకు ఎందుకు అనుకుంటుంటాం? నిజంగా దాని గురించి గొప్పగా తెలియాలండి. ఆ తెలిస్తేనే, ఆ బాధ ఉద్దేశం అర్థమైతేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. స్టెప్ మిస్ అవ్వకుండా తొట్టెలకుండా ఉంటుందన్న బాధ. కనుక దేవుడు అంటే దహించు అక్కడి రాష్ట్రము కదా మాట. దేవుడు అందుకే భయపడుతున్నవి, ఒడుకుతున్నవి. ఆ ఒడుకు నీకు నాకు ఉండాలంటే దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రీ రాష్ట్ర పత్రిక 12:28-29 హెబ్రీ రాష్ట్ర పత్రిక 12:28-29 అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండము. అందువలన అంటే దేవుడు రోషము గలవాడు, దహించు అగ్ని అలాంటి గుర్తికి దయ్యాన్ని భయపడుతున్నది. కనుక మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, నిశ్చలం అంటే చలనమలేనిది, కదల్చబడినది. పరలోక రాజ్యము, పరలోక రాజ్యము కదలించబడిన రాజ్యము, పరలోక రాజ్యము దానికి కదలించాలి లేవు. కనుక ఆ రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉండము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుము. భయభక్తులు కలిగి వినయ భయభక్తులతో అన్నమాట, వినయం భయభక్తులు దేవుడి పట్ల కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయవచ్చు. దేవునికి ఇష్టమైన సేవ చేస్తాం. దేవుడికి ఎలా ఉంటే ఇష్టం? 100 మంది ఒక దగ్గర ఉన్నా
ఒక గొర్రె తప్పిపోతే దాని మీద పెట్టాడు మనసు ఆయన. ఒక 98 మంది ఉన్నారు లే చాలే సంతోషపడలా, ఆ తప్పిపోయిన వాడు వస్తే బాగుంటుంది కదా అని కోరుకున్నాడండి. ఒక తండ్రికి పిల్లలందరూ ఉన్నా తప్పిపోయిన కుమారుడు ఎలా బతుకుతున్నాడు తెలుసుకోండి. అందరూ బాధపడుతుంటే వాడు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినాక అంతకంటే ఎక్కువగా వాడే ప్రేమించాడండి. అలాగని వాడిని ప్రవేశించదు కదా అని అర్థం. ఎవరు తప్పిపోవాలని దేవుడి ఉద్దేశం, ఏ బిడ్డ దేవుడికి దూరం కాకూడదని దేవుడి ఉద్దేశం. సత్య సంబంధమైన వాక్యానికి కారణాలు చెప్పి దూరం కోరుకోవడం దేవుడి ఉద్దేశం. అనక ప్రిమైన దేవుడు పిల్లరా, దైవ కృప పొంది ఉందమో ఆ కృప కలిగి, ఆ దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుడికి ప్రీతికరమైన సేవ చేయదు. ప్రీతికరం దేవుడు చేస్తే ఇష్టపడతాడు అని గుర్తులు చేద్దాం. ఆ గుర్తులకే కనుకనే ప్రతి నెల సభ చేస్తున్నాం మనం. మామూలుగా ఉన్నామని నిజంగా మీరు చెప్తున్నా, మీరు ఆశ్చర్యపోతారు అసలు ఇలా ఉంటుందా అనిపిస్తుంది. ఇప్పటి వరకు వెన్నే లేదు, ఇక వినాల్సిన చాలా ఉన్నాయి. ఇది చాలా కొద్దిగా, చాలా చిన్నది పొంది రెండు మాటలకే ఎన్నో సంగతుల వరకు దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. అవన్నీ సభలో కూడా బయట పొందుతాం. వర్షాలు కొంచి వెనకబడితే అక్కడ నుంచి ప్రారంభిద్దాం. ప్రీతికరమైన సేవ చేద్దాం. సేవ చేయాలంటే ఎట్లా చేయుతుందే అంటారంటే అందరం సంఘం మొత్తం కలిసి చేద్దాం. ఏమిస్తుంది దేవుడికి? ఒక సభ చేస్తే ఒక ఆత్మ వస్తుందేమో, ఒక సభ చేస్తే ఒక ఆత్మ మారుతుందేమో, నిజం తెలుసుకుంటుందేమో, దేవుళ్ళు భార్య భర్తలుగా కలిసి గొప్పగా ఉంటారేమో. సేవ చేద్దామండి, ప్రీతికరమైన సేవ చేద్దాం. దయ్యాలే వణుకుతున్నాయండి, మనం వణకపోతే బాగోదు కదండి. అనక మన దేవుడు సేవ చేయడము ఎలయనగా మన దేవుడు అలా చేద్దాం. ఎందుకంటే మన దేవుడు అగ్ని దహిస్తాడు, జాలి లేనివాడు. ప్రతి రోజు కోపపడతాడు, ప్రతి రోజు కోపడితే భూగోళ మనిషిని ఏమంటాం మనం? ఏమంటాం చెప్పండి? ప్రతి రోజు చిరుగురు ఏమంటుంది మీకు చెప్పండి? ఏమంటామండి? వేస్ట్గా అంటాం, ఏ వేస్ట్ అంటాం. మన దేవుడు అంటావా? 7:11 ఎప్పుడు సారీ కేత్తవు చూడు మరి రెండవ లైన్ కేత్తవు గదము 7:11 రెండవ లైన్ ఆయన ప్రతి దినము కోపడు దేవుడు, ప్రతి దినము కోపడుతున్నాడు. చర్చి రాకపోతే కోపడతాడు, వాక్యం వినకపోతే కోపడతాడు, లోపల స్టెబిలిటీగా నిలబడిపోతే కోపడతాడు, పాట వచ్చినా పాడకపోతే కోపడతాడు, చేయగలిగిన పని ఏదొచ్చినా నువ్వు చేయకపోతే కోపడతాడు. ఆ కోపం అనారోగ్యాన్ని దర్శనం. దేవుడు కోపగిస్తే జ్వరం, దేవుడు కోపగిస్తే వారి తత్వాన్ని కోల్పోతుంది. అది దేవుడు కోపం అంటే. మళ్ళీ అక్కడే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తే ఎందుకు తగ్గుతుంది? వినయం. కోపం వస్తే ఎందుకు జ్వరం వస్తుంది? భయం విడిచిపెట్టాం. వెనక ప్రియమైన దేవుడు మాట్లాడా దహించే ఉన్నాడు. లాస్ట్ మాట, అంత గొప్ప మహానుభావుడు ఒక మంచి మాట మాట్లాడు. ఏంటి తెలుసా? దూరం కూడా బతుకున్నప్పుడు మళ్ళీ కన్న తండ్రికి గసగసలు అర్థం. మో నానాకో అంటాం, అవునా? మరి ఆనానా ఈ నాన్నగా ఎంత గసగసలు ఆడుతున్నావే, మరి మీ నాన్నగారు నాన్న ఒక ఆయన ఉన్నాడు, మరి ఆయనకు భయపడవా అన్నా? నా అమ్మో దేవుడు చెప్తా, మరి ఆ నాన్న కన్న నాన్న, నిన్ను కన్న మన నాన్న ఆత్మీయ తండ్రి దేవుడు ఒక మంచి మనసు గురించి అనుకుంటున్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 12:9 అయ్యో శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులకై ఉండేది. శరీరపరంగా మన కన్న మన తండ్రి మనల్ని బాధ పెడతాడు, శిక్షిస్తాడు అని చెబుతూ వారి అంటే భయభక్తులు కలిగి ఉంటుంది. అమ్మో నాన్న పడతారు అని చెప్పి భయపడ్డావు, భయపడ్డావా? ఎందుకు వస్తాడు నాన్న? టయానికి రాకపోయినా కొడతాడు, ఆయన మాట వినకపోయినా కొడతాడు, ఆయన నువ్వు ఆలోచన పట్ల అర్థం పెడతాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఏంటి తెలుసా? అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోపలి బతకవాలన్న కదా. శరీరపరంగా జన్మించిన వారికే గజగజలు ఆడుతుంటే ఈ శరీరము ఆత్మని నింపి శరీరము ఆత్మగా మనిషిగా నిండు గర్భము పెంచిన వారికి ఇంకెంత భయపడాలి అంటే తల్లిదండ్రులకు ఎంత భయపడుతున్నామో వీళ్ళ కన్నటువంటి ఆయన అంటే మనల కన్నా దేవుడు కూడా అంతకంటే ఎక్కువగా భయపడాలి. భయపడి బ్రతకాలి అంటున్నాడు ఆయన. అలా భయపడి బ్రతకకపోతే కానీ ఇన్ని మాటలు చెప్పినా మీరు అర్థం చేసుకోకపోయినా వినకపోయినా ఖచ్చితంగా ప్రమాదం అంటూ వస్తుందా. ఆ ప్రమాదం భయంకరంగా ఉంటుంది.
కనుక దేవుడు అనగానే ఒకటే గుర్తు, ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత దయ చూపుతాడో, అంతగా నిన్ను శిక్షిస్తాడు కూడా అదే ప్రేమ చూపిస్తాడు. దేవుడికి ఇష్టం నిన్ను కష్టపెట్టడం, యేసుక్రీస్తువుని ఇష్టపెట్ట కష్టపెట్టలేదా? యేసుక్రీస్తువు నలగొట్టుకో ఆయనకు కష్టపడ్డ దేవుడికి ఇష్టం అంటే ఇష్టమే. ఆ ఇష్టాన్ని గుర్తిపెడితే బాగుంటుందా? కనుక దయ్యాలు కాదు వరకాల్సిన బాధ్యత, మనందరూ మన మీద ఉంటుంది. దేవుడు అంటే అవి ఎలా వణుకుతుంది, అవి వణికినా దేవుళ్ళకి ఎప్పటికీ రావు. నువ్వు వణికి వినడం భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుళ్ళనే ఉంటా. దేవుళ్ళు ఉంటామంటే సమయాన్ని పాటిస్తూ, ఈ రోజున దేవుడు ఏం మాట్లాడతాడని ఆలోచిస్తూ నీ బ్రతుకుని ముందుకు సాగించుకుంటూ వెళ్తే అదేనండి. అలా ఉంటేనే మన ప్రార్థన వింటాడు, మన ఆసక్తి గమనిస్తాడు, మహాజ్ఞానాన్ని అందిస్తాడు. అంత జ్ఞానంగా ఈరోజు ప్రతి బిడ్డ లేకపోవడానికి కారణం భయభక్తులు లేకపోవటమే. చాలామంది సంఘంలో భయభక్తులు చెప్తూ ఉన్నారు, అంతే భయభక్తులు చెప్తే తెలుసు మీకు లోపలికి అందక అందే అంత ఆలోచన దేవుడిని కూడా తీసుకోక. కనుక వణుకు అనగానే భయం, దేవుడు అంటే భయం. కనుక సదుజ్వరం వచ్చినా, వినాలి వార్త విన్నా, సంగీతంతో స్నానం చేసినా, ఏదైనా కానీ శరీరాన్ని వణుకు వస్తుంది. దేవుడు అనగానే మూడు రోజులు చర్చి మిస్ అయ్యారా, ఆత్మ వణుకు రావాలి. ఆ వణుకు కలిగిన వాడికి ఖచ్చితంగా పౌలకం మరతట్టుగా ఉంటుంది. అలా బతికారు భక్తులంతా. అందుకే వాళ్ళు చెప్పగలిగారు భూమి మీద బతుకున్నప్పుడు శుక్రవారం చెప్పిన పురితగారు అంటున్నాడు, మా కొరకు మేము బాధ భాగస్తూ పౌలకం రాజులు అన్నాడు. ఒక పౌరుగారు చెప్పారు, నా కొరకు నిజంగా పౌలకం ఉందని ఒక సంఘ స్త్రీ గారు చెప్పాలి, ఒక సంఘ కాపురకని చెప్పాలి, సంఘ బిల్లుగా మనం చెప్పాలి, దేవుడు అనే ప్రతి వాడు చెప్పాలి. అందుకనే ఈ బ్రతుకు, ఈ ఆలోచన, ఈ ఉద్దేశం. కనుక వణుకు ఉండవలసింది ఆత్మకి, దేవుడు అంటే భయపడే తత్వము కలిగి ఉన్నప్పుడే సాధ్యమేది. కనుక ప్రార్థించుకుందాం. ప్రార్థించుకునే ముందు ఒక మంచి మాట, పాట, దేవుడికి భయపడిన వారికి చివరి కడిగి అయితే